ఆరోగ్యం చాలా అవసరం. డబ్బు కన్నా ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉంటేనే డబ్బు సంపాదించుకోవచ్చు, మంచి జీవనాన్ని సాగించవచ్చు. ఇక మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం తప్పనిసరి. ఇది అందరికీ తెలుసు. అయితే పోషకాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్, మినరల్స్ తో పాటు విటమిన్స్ కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో విటమిన్లన్నింటిలోనూ వేటికవే ఆరోగ్య సంరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తున్నా వాటిలో చెప్పుకోదగినది విటమిన్ ఇ. ఇది లోపిస్తే కనుక అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. మరి మన శరీరానికి ఈ విటమిన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ ఇ కి కొవ్వుని కరిగించే శక్తి ఉంది. ఊబకాయంతో బాధపడుతున్న వారు తరచూ విటమిన్ ఇ ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే బరువు తగ్గుతారు. అంతేకాదు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను దూరం చేస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది విటమిన్ ఇ. మతిమరుపు సమస్య ఉండదు. దృష్టిలోపం ఉన్న వారికి ఈ విటమిన్ ఆహారం చక్కగా పనిచేస్తుంది. ఇక అదేవిధంగా విటమిన్ ఇ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, రక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది, రక్తనాళాల్లో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది, మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు వచ్చే సమస్యలను నివారిస్తుంది. ఇక అదేవిధంగా విటమిన్ ఇ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల పొడి చర్మం ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా తీసుకుంటే వారి చర్మం మృదువుగా మారుతుంది. ప్రధానంగా వయసు భయపడుతున్న వారు ఈ ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా ఎదిగే చిన్నారులకు ఈ విటమిన్ ఉన్న ఆహారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇది పోషకాహార నిపుణులు చెబుతున్న మాట. ఆకుకూరలు, పొద్దుతిరుగుడు, నట్స్, టొమాటో, గుమ్మడికాయ, చిలకడ దుంప, రాక్ ఫిష్, బొప్పాయి, బ్రోకోలి, ఎవకాడో వంటి వాటిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. సో చూసారు కదండి, విటమిన్ ఇ తీసుకోవడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయో. సప్లిమెంట్స్ తీసుకోకుండా విటమిన్ ఇ లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ఆరోగ్యకరం. దీనివల్ల అనేక రకాల జబ్బులకు చెక్ పెట్టవచ్చు.